వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ కనకదుర్గ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం రామాయణపేట. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మెదక్ పట్టణంలోని 13వ వార్డులో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర మోర్చా కార్యవర్గ సభ్యుడు శివ మండిపడ్డారు. మంగళవారం రోజు సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ 12 రోజుల నుండి వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇంతవరకు ఎమ్మెల్యే గాని మున్సిపల్ చైర్మన్ గాని ప్రజలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే గాని మున్సిపల్ చైర్మన్ కు వివక్షత ఎందుకు అని ఆవేదన చెందారు. కౌన్సిలర్ కు పలుమార్లు ఫోన్ చేసినా ప్రత్యేకంగా కలిసినా కూడా ఒక్కరోజు కూడా రాలేదని వాపోయారు. ఈ ప్రజలు ఓట్లు వెయ్యలేదా అని ప్రశ్నించారు. వర్షాలు వస్తే భయంతో వణికిపోతున్నారని అన్నారు. కలెక్టర్ రాజర్షి షాకు విన్నవించుకున్నామని తెలిపారు. ఈరోజు 13వ వార్డులో గత 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఈ 13వ వార్డులో ఉన్న కౌన్సిలర్ కానీ కౌన్సిలర్ భర్త కానీ ఏ రోజు వచ్చిన రోజులు దాకా లేవు. సులోచన గారు మీకు చెప్తున్నాము, అభిరెడ్డి సులోచన గారు ఒక్కసారి మీ 13వ వార్డుకి రండి, వచ్చి చూడండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మీరు ఇంట్లో కూర్చుంటే కాదు. సులోచన అభిరెడ్డి గారు ఫస్ట్ గల్లీ విజిట్ చేయండి. గల్లీ విజిట్ చేసినాక మీ నలవచమ కాలనీ మీ ద్వారక కాలనీ ఫస్ట్ బాగు చేసుకోండి. ఇలా చిన్న చిన్న పిల్లలు బాలంతా పిల్లలు ఉన్న ఇంట్లో నీరు చేరింది. ఫస్ట్ మీరు బయటకు రండి, బయటకు వచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళని విజిట్ చేయండి. లేని పక్షంలో మీ ఇంటిని ముట్టడిస్తాం. కబడ్డారు పర్వటీ సులోచన గారు